ఈ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశం తుంగనాథ్లో ఒక ఆలయం ఉంది. దాదాపు ఆకాశంలో తేలియాడే ఈ ఆలయ రహస్యం ఎంతో అద్భుతం. అది ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది. ఇదో మహా అద్భుత శివ మందిరం. కేవలం స్మరణతోనే జన్మజన్మల పాపాలను హరింపజేసే ఆలయంగా దీనికి పేరు ఉంది. పరమ పవిత్రమైన పంచ కేదారాలలో రెండవది తుంగనాథ్. ఈ ఆలయ రహస్యాలు, విశేషాలు ఎంతో గొప్పవి. అవేంటో ఇప్పుడు చూద్దాం. నేలమట్టానికి దాదాపు 12,073 అడుగుల ఎత్తులో ఉండే ఈ గుడి 1000 కిందట కట్టారు. ఈ గుడిని పాండవులు నిర్మించారని చెప్తారు. దీనికో స్థల పురాణం ఉంది. అదేమిటంటే, పాండవులకు కౌరవులకు మధ్య జరిగిన మహాభారత యుద్ధంలో పాండవులు విజయులైన వారికి సంతోషం కలగలేదు. దీనిని గమనించిన మహర్షులు శివుణ్ణి ఆరాధిస్తే ఈ పాపాలు తొలగిపోతాయని సలహా ఇచ్చారు. వారిని కలవడం ఇష్టలేని శివుడు కాశీని వదిలి ఎద్దు రూపాన్ని ధరించి హిమాలయ పర్వతాలకు చేరుకున్నాడు. భీముడు 2 కొండలపైకి ఎక్కి శివుడిని వెదుగుతూ ఉండగా శివుడు ఎద్దు రూపంలో గుప్త కాశీలో కనిపించాడు. ఈ సంఘటనతో తీవ్ర దుఃఖానికి లోనైన పాండవులు అక్కడే కూర్చొని శివుణ్ణి ప్రార్థించసాగారు. దీంతో శివుడు 5 చోట్ల వివిధ రూపాల్లో దర్శనమిచ్చాడు. వీపు భాగం కేదార్నాథ్లోను, చేతులు తుంగనాథ్లోను, కడుపు భాగం మధ్య మహేశ్వర్లోను, ముఖభాగం రుద్రనాథ్లోను, తల వెంట్రుకలు కల్పేశ్వర్లోనూ ప్రత్యక్షమయ్యాయి. ఈ భాగాలను శివుడి భాగాలుగా గుర్తించిన పాండవులు ఈ 5 చోట్ల ఆలయాలను నిర్మించి శివుణ్ణి ప్రతిష్ఠించి పూజించినట్టు కథనం. దీంతో వీరికి అంటిన పాపాలన్నీ తొలగిపోగా వారు కేదార్నాథ్ చేరి యజ్ఞాన్ని నిర్వహించి పరమపదించి స్వర్గలోకం చేరినట్టు పురాణ కథనం. ఈ విధంగా శివుడు పంచకేదారాల్లో ద్వాపర యుగంలో కొలువు తీరి వివిధ దేవతలు, పురాణ పురుషులు, మహర్షులు పూజలందుకోవడంతో పాటు ఈ కలియుగంలో మానవుల పూజలందుకుంటూ వారికి ఇహంలో సౌఖ్యం, పరంలో మోక్షం ప్రసాదిస్తున్నాడు. శివుని చేతులు లింగరూపంలో వెలిసిన క్షేత్రం తుంగనాథ్. కేదారానికంటే ఎత్తైన ప్రదేశం ఇదే. తుంగనాథుడంటే శిఖరాలకు అధిపతి అని అర్థం. ఈ ఆలయంలోని లింగం 1 ఎత్తున చేతులను పోలి ఉంటుంది. స్వల్పంగా ఎడమవైపు వాలి ఉంటుంది. గర్భగుడిలో శివునితో వ్యాస, గణపతి అష్టధాతు విగ్రహాలు ఉంటాయి. ప్రమద గణాలు విగ్రహాలు ఉంటాయి. పాండవుల చిత్రాలు గోడలో చెక్కి ఉంటాయి. ఆలయానికి కుడివైపున పార్వతీదేవి ఆలయం ఉంటుంది. వేరొక వైపున 5 ఆలయాలు ఉంటాయి. ఇలా ఇవన్నీ పంచకేదారాల నమూనాలుగా పురాణాలలో మిగిలాయి. అయితే వీటిలో ఈ ఆలయాన్ని అర్జునుడు నిర్మించారని, ఇక్కడ సీతాకాలంలో ఉత్సవ విగ్రహాలను ముకునాథ్ మఠానికి తరలించి పూజలు నిర్వహిస్తారు. శివక్షేత్రాల చరిత్రలో అతి విశిష్టం ఈ ఆలయం. ఇంత ఎత్తైన ఆలయం ఈ ప్రపంచంలో ఇదే.